మామూలు మనస్సు ఇది, నేను బ్రహ్మాను, నేను బ్రహ్మాను, నేను బ్రహ్మాను కాబట్టి నా ఆధారంతో బ్రహ్మ ఆధారంతో అన్నీ జరుగుతున్నాయి అని వరకు అసలు పోదు, పొమ్మంటే పోయి కాదు ఈ విషయాలు. నేను బ్రహ్మాను, నాకేమి అంటదు, నాకు అసలు పర్యంతం నాకేమీ అంటదు, నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని, నేను అంతటా నిండి ఉన్నాను సర్వవ్యాప్ని. ఇలా మనం అనుకుంటా అంటేనే తప్పుతాయి తప్పించి, ఆలోచనలు ఏదో రకంగా తప్పించుకోవాలి కాబట్టి ఇలా అనుకున్నప్పుడే తగ్గుతాయి, పక్క తప్పు. అంతేకాని లేకపోతే తప్పు కాక తప్పు. మనం అనుకునే కొద్ది ఇంకా కూరబెట్టేస్తాయి. మనం ఈ మనస్సు వ్యాపకత్వం పెంచుకొని పెరుగుతాం, అందుగురించి దాన్ని పక్క పెట్టేస్తూ ఉంటుంది, అలా రిలాక్స్గా ఉంటుందండి. అప్పుడు విశ్రాంతి, విశ్రాంతి ఎప్పుడవుతుందంటే నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అంటేనే కానీ రాదురా, అప్పుడు విశ్రాంతి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏదో వచ్చిందనుకోండి మళ్ళీ దాన్ని నిలబెట్టుకో. ఇంకా మాకు మనకు ఏంటంటే పడతా లేవుతా ఇంతే జీవితం అంటారు. అలా ఎప్పుడు ఆకర్షాస వరకు ఏమిటి ఉంటానే ఉంటాయి. ఉన్నా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కదా, నేను బ్రహ్మాన్ని అన్నదానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. స్వచ్ఛంగా వచ్చాక ఇచ్చారు కదా, మరి అప్పటికన్నా తగ్గింది, దాని కోర్సు తగ్గింది కదా, దీనికి బాగా అనుగుణంగా పెంచుతున్నాం కాబట్టి అలా హాయిగా ఉంటాం కాబట్టి జీవన్ముక్త స్థితిలో ఉంటాం. అది జీవన్ముక్త స్థితి మనం చేసుకునే విధానం ఉంటుంది. తర్వాత ఏంటంటే తాను బ్రహ్మ అని తెలుసుకున్న వాడికి జీవన్ముక్త, అనుభవించాలంటే జీవన్ముక్త. Yeah.